నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఇవాళ స్పెషల్ లైవ్ షోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా భారత సైన్యం పైన, భారత సైన్యం గురించి. భారత సైన్యాన్ని తయారు చేయడానికి, సన్నద్ధం చేయడానికి, భారత సైన్యానికి యుద్ధానికి తీసుకెళ్లడానికి 6 నెలల సమయం పడుతుంది. కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తయారు చేయడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే పడుతుందంటున్నారు. ఇంతకీ మోహన్ భగవత్ చేసే యుద్ధం ఎవరి మీద అన్నది ప్రధాన ప్రశ్నగా మనకు కనిపిస్తోంది. సో ఇది మతపరమైన విభజన తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా ఈ దేశంలో? సో ఎందుకు మోహన్ భగవత్ ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మనం చర్చించబోతున్నాం. మనతో పాటు ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు, విశ్లేషణ అందించబోతున్నారు టీమాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ గారు. ఐలయ్య గారు నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. మోహన్ భగవత్ గారు చేసిన వ్యాఖ్యలు మనం ప్రధానంగా ఇవాళ చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఎలా చూడాలంటారు ఈ సమయంలో, ఈ సందర్భంలో, రాబోయే సంవత్సర కాలంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఏ ఉద్దేశంతో, ఈ సమాజానికి ఎలాంటి సంకేతాలను, ఎలాంటి హెచ్చరికలను ఇచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మీకు అనిపిస్తోంది? రఘు, ఒకటి, ఇప్పుడు ఆయన బార్డర్ యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? సైన్యం ఆ యుద్ధం చేయలేదు. బార్డర్లో యుద్ధం వస్తే సైన్యం అక్కడికి పోవడానికి 6 నెలలు పడుతుంది అని భారత సైన్యాన్ని మొత్తంగా నీరసపరిచే ప్రకటన ఎందుకు చేశాడు? తర్వాత మాకు 3 రోజులలో మేము సైన్యం బార్డర్లకు మా సైన్యం పోతుంది అంటే, వీళ్ళ సైన్యం ఆర్ఎస్ఎస్ సైన్యం దగ్గర చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం చేసే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నట్లు అర్థం. అంటే ఇప్పుడున్న సెక్యులర్ మల్టీకల్చురల్, తర్వాత దేశం మొత్తం మీద అన్ని సెక్షన్ల నుంచి వచ్చిన సైన్యమేమో అది భారతదేశాన్ని రక్షించలేదు. ఆర్ఎస్ఎస్ ఒక హిందూ ఫండమెంటలిస్టు సంస్థ. దాంట్లో హిందూ ఫండమెంటలిజం అంటే వర్ణ వ్యవస్థను కాపాడి భారతదేశంలో ఈ రాజ్యాంగం పునాదిగా వస్తున్న మార్పులను ఇష్టపడని శక్తులు దాని ఆధిపత్యంలో ఉన్నాయి. ఇలా మోహన్ భగవత్తు పుట్టు పునాదులు ఏందో మనకు తెలుసు. ఒకనాడు కౌటిల్యుడు, ఆ తర్వాత మను వర్ణ కుల వ్యవస్థను బలపరిచి హిందూ సంస్థల్ని, హిందూ మతాన్ని, హిందూ పూజారి వ్యవస్థని బ్రాహ్మణులు మాత్రమే నడపాలనే దాన్ని వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. వ్యాపారం వైశ్యులు మాత్రమే చేయాలనే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. మిగతా శూద్ర కులాల పట్ల కానీ, ఈవెన్ రెడ్డి, కమ్మ, వెలమ్మ, పటేల్, జాట్, ఆ సంస్కృతి పట్ల ఏమీ గౌరవం లేనటువంటి సంస్థ ఇది. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ ఒక వెజిటేరియన్ ఆర్గనైజేషన్, వాళ్ళ నిర్మాణంలో వెజిటేరియన్ తప్ప వేరే తినరు. భారత సైన్యము మల్టీకల్చరల్ ఆర్గనైజేషన్, మల్టీకల్చరల్ విలువలు అన్ని రకాలుగా ఉంటాయి. ఇది యోగా దేశ పద్ధతిగా చెప్పే ఆర్గనైజేషన్. ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త వెజిటేరియన్, వాళ్ళ సంస్థలో వెజిటేరియన్ తినాలి. అక్కడే కదా శూద్రులకు, దళితులకు, ఆదివాసులకు దాంట్లోకి పోయినా వాళ్ళ కల్చర్కి ఏం విలువ లేదు. అక్కడ వెజిటేరియన్ అనేది ఎవరైతే మోహన్ భగవత్ లాంటి వాళ్ళు పుట్టి పెరిగిన సంస్కృతి నుంచి వచ్చిన కల్చరే సంస్థ కల్చర్. వాళ్ళ మౌలికమైన అంశాలు అదొకటి, అది కీలకమైంది. అనేది ఏంటి అంటే, ఈ సైన్యాన్ని నువ్వు ఏ వెపన్స్ తయారు చేసి ఈ సైన్యాన్ని తీసుకుపోతా ఉంటున్నావు, ఆ వెపన్స్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సైన్యానికి 1.5% GDP ఖర్చు పెడుతున్నాం. అంటే ఇవాళనే వచ్చిన లెక్కల ప్రకారము అంబానీల దగ్గర ఉన్న మొత్తం డబ్బంతా ఖర్చు పెడితే భారతదేశాన్ని మనం 22 రోజులు మాత్రమే మెయింటైన్ చేయగలుగుతాం. అంత డబ్బు ఉన్నది, అటువంటి ధనవంతుల డబ్బు ఉన్నవాళ్ళు కూడా చేయలేనిది సైన్యానికి ఈక్వల్గా. మీరు ఒక సైన్యం తయారు చేశారంటే, ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ఎందుకు మారింది? నేనేమంటున్నా అంటే, ఒక సంస్థ యుద్ధానికి సన్నద్ధం అవడానికి మేము రెడీగా ఉన్నామని ఒక సంకేతాన్ని ఇవ్వడం ఏంటి అసలు ఈ దేశం? అదే సమస్య రఘు, అదే సమస్య. ఇప్పుడు ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు,
యుద్ధం చేస్తే మీ ప్రభుత్వం నేతృత్వంలోనే సైన్యం యుద్ధం చేస్తుంది. ఇంతకుముందు కార్గిల్ చేశారు, అదే ఎవరు యుద్ధం ఎవరు చేస్తే సైన్యమే చేస్తుంది. ప్రైవేట్ సైన్యం ఎందుకు చేస్తుంది యుద్ధం? ఈ ప్రైవేట్ సైన్యం అంటే ఇప్పుడున్న మొత్తం వ్యవస్థ పట్ల వీళ్లకు అసంతృప్తి ఉన్నది, ఈ సైన్యం పట్ల అసంతృప్తి ఉన్నది, రాజ్యాంగం పట్ల అసంతృప్తి ఉన్నది, ఇప్పుడు వస్తున్న సోషల్ జస్టిస్ మార్పు పట్ల అసంతృప్తి ఉన్నది. ఇదే మోహన్ భగవత్ ఒకప్పుడు బీహార్ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు, కులాల ప్రాతిపదికపైన ఉన్న రిజర్వేషన్లు తీస్తామన్నాడు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 400,00,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇండస్ట్రీస్ల దగ్గర పోయింది. ఓకే, అది ఒక కొన్ని బనియా వ్యాపారం విపరీతంగా పెరిగి ఉన్నదాడ. దాంట్లో ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్కు వీళ్ళు మద్దతు ఇవ్వరు. తర్వాత హిందూ సంస్థలో కూడా రిఫార్మ్స్ వీళ్ళు కోరుకోవట్ల, అంటే హిందూయిజంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, శూద్రాగ్ర కులాలు ఉన్నారు, అన్ని కులాలోళ్ళు ఉన్నారని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టుకు ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక్క బ్రాహ్మణులు వంశపారంపర్యంగా మాత్రమే పూజారులు కావాలి అంటే వీళ్ళు వ్యతిరేకించాల. అంటే ఇంత ఫండమెంటలిజం ఉన్నది అంటే దీనికి ఒక ఆయుధాలు కలిగిన ప్రైవేట్ ఆర్మీని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద డెమోక్రసీ, అంబేడ్కరు, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా కలిసి ఆనాడు ఏర్పాటు చేసిన రాజ్యాంగం ద్వారా 70 ఏండ్లు పరిపాలించి ఓటును కన్సిస్టెంట్గా మేనేజ్ చేసిన గవర్నమెంట్ పట్ల, సిస్టమ్ పట్ల, వ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల అసంతృప్తి ఉన్నది. ఇది ఎగ్జాక్ట్గా సిరియాలో ఇదే విధంగా ప్రభుత్వ అండతో ఐఎస్ఐఎస్ ఒక ప్రైవేట్ ఆర్మీగా ఎదిగింది. దాని ఫలితం ఇలా ప్రపంచం అంతా అనుభవిస్తుంది. దాంతో పోల్చదలుచుకున్నారా? ఇది ఇది ఎగ్జాక్ట్గా అదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళేమో ఇస్లాం మతంలో రిఫార్ములు అక్కర్లేదంటారు, స్త్రీలకు సమానత్వం హక్కులు అక్కర్లేదంటారు, స్త్రీలకు ఎడ్యుకేషన్ అక్కర్లేదంటారు. వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ శూద్ర సంస్కృతి కానీ విలువ అక్కర్లేదంటారు. ఇంగ్లీష్ విద్య అయితే ఎవరికి, ప్రైవేట్ రంగంలో ఇంగ్లీష్ విద్యను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది, అందుకే మొత్తం ఇండస్ట్రీ ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ విద్యను పెడుతుంది, ప్రభుత్వ రంగంలో ఇంగ్లీష్ విద్యను వ్యతిరేకిస్తారు. అంటే ఈ మొత్తం వ్యవస్థ కనపడేది ఏంటి అంటే కౌటిల్యుడు అర్థశాస్త్రం రాసి మనుధర్మ శాస్త్రం రాసిన రోజుల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురు వ్యవస్థను నడిపేవాళ్ళు. క్షత్రియుల దగ్గర మాత్రమే ఆయుధాలు ఉండేటి, బ్రాహ్మణీయ వ్యవస్థను రక్షించే బాధ్యత వాళ్ళది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ సైన్యంలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ ప్రజలకు అనుకూలంగా పనిచేయని సైన్యం తయారు చేస్తున్నారు. అంటే ఏంది, రేపు మళ్ళీ పాత కౌటిల్యుని మను బ్రాహ్మణీయ వ్యవస్థను ఈ దేశంలో వచ్చి ఏర్పడితే తప్ప ఇప్పుడున్న వ్యవస్థ పట్ల ఏమి సంతృప్తి కానీ దీన్ని అభివృద్ధి చేయాలని కానీ వీళ్ళకి ఏమి ఆలోచన. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో దేశభక్తి, జాతీయత, జాతీయ భావం ఎక్కువగా ఉంటుంది. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఇంకో రకంగా ఎందుకు అర్థం చేసుకోకూడదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సైన్యంలో చేరడానికి ఆ రకంగా మాట్లాడుతున్నారు అని ఎందుకు అనుకోకూడదు? సైన్యంలో ఎట్లా చేరుతారు వీళ్ళు? యోగా వీళ్ళ జాతీయ ఎక్సర్సైజ్. ఒక వీళ్ళు 8 గంటలు 10 గంటలు యోగా మీద కూర్చుండబెడతారు అనుకో, సైన్యంలో సెలెక్షన్కి అది యాడ్ స్టిక్కా? సైన్యం సెలెక్షన్కి యాడ్ స్టిక్ ఏంది? రన్నింగు, హై జంపు, లాంగ్ జంపు. తర్వాత సైన్యంలో మొత్తం వెజిటేరియన్లు సైన్యంలో లేరు ఈనాడు. నీ బార్డర్ సైన్యంలో, చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో, ఆ సలిలో అవతల పాకిస్తాన్ వాళ్ళు ఫుల్ అన్ని రకాల ఫుడ్ కల్చర్తో బలంగా తయారయ్యి వాళ్ళు కరాటే చేసి వస్తున్నారు. వీళ్ళు ఏం సైన్యం తయారు చేస్తున్నారు? వెజిటేరియన్ సైన్యం తయారు చేస్తున్నారు. దీన్ని నువ్వు ఎట్లా నీ సైన్యంలో చేరి వెజిటేరియన్లు యుద్ధం చేయలేరా? అంటే యుద్ధం చేయొచ్చు, కానీ నీ యాడ్ స్టిక్ ఏంది? అంటే నీ రేపు కమ్యూనిస్టులు ఎర్ర సైన్యం తయారు చేస్తారు, వాళ్ళు కూడా సైన్యంను టేక్ ఓవర్ చేయొచ్చా? మరి అయితే నక్సలైట్లు ఆయుధాలు పడితే వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు? అంటే వీళ్ళు ఆయుధాలు సైన్యంతో చేరొచ్చా? వీళ్ళ ఐడియాలజీ రేపు దేశాన్ని ఏం చేస్తుంది? ఆ సైన్యం క్యాప్చర్ చేసుకొని మొత్తం కింది కులాలను బర్బాద్ చేసి పెట్టారు, అంటరాంతనం పెద్ద ఎత్తున తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆవు రక్షణ వీళ్ళే ఇంట్రడ్యూస్ చేయించి, చట్టాలు చేయించి దళితుల మీద ఎన్ని చోట్ల దాడులు చేస్తున్నారు? మీరు గొడ్డు మాంసం తింటున్నారు. నిన్న భువనగిరి దగ్గర మొత్తం గ్రామ దళితులు అందరి మీద దాడులు చేశారు. అంటే
వీళ్ళు ఇంకా సైన్యంలో చేరితేపోయి ఏ రిక్రూట్మెంట్ విలువ లేకుండా ఒక సెక్యులర్ భావం లేకుండా ఇండియన్ సైన్యము సెక్యులర్ సైన్యము కనుకనే ఓకే ఏ వ్యక్తికి ఏ మతానికి ఏ ప్రైమ్ మినిస్టర్ స్ట్రెంత్కి లొగ్గకుండా అది ఈ దేశ రక్షణ చేసింది. ప్రధానంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కేంద్ర మంత్రులు ఒకరిద్దరు దాన్ని స్వాగతించారు, తప్పేముంది అని మాట్లాడారు. సో ఆ తర్వాత పెద్ద ఎత్తున దుబారా రేగడంతో మోహన్ భగవత్ కానీ మిగతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము అలా అనలేదు, ఇంకో రకంగా మాట్లాడేమన్నారు. పొలిటికల్ యాంగిల్ ఏమైనా కనిపిస్తోందా? సంవత్సర కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకటి, వాళ్ళు ఊహించినటువంటి విధంలో మొదటిసారి వాళ్ళకు పూర్తి అధికారం కేంద్రంలో వచ్చింది. అది డెవలప్మెంట్ పునాదిగా తెచ్చుకున్నారు. బీజేపీ ముందున్నది, ఆర్ఎస్ఎస్ అనుకున్నది. ఇవాళ వాళ్ళే ఇంత అసంతృప్తి అసహనంతో సైన్యాన్ని పక్కకు పెడుతున్నారు, సివిల్ సొసైటీని పక్కకు పెడుతున్నారు, తర్వాత యూనివర్సిటీలను లెక్క చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు అనగానే అక్కడ వాళ్ళు మంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నవారు. కాంగ్రెస్ 67 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, వాళ్ళు ఇలా లేకపోతే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యారంటే అర్థం ఉంది. ఎందుకు చేస్తున్నారంటే ఈ సిస్టమ్ మీద వాళ్ళకి ఇష్టం లేదు. ఈ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఏదైతే వచ్చిందో ఇది వాళ్ళు అనుకునే వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థను కాపాడేది కాదు, ఎక్కడో ఒకడ దాన్ని బద్దలు కొట్టుకుంటూ పోతున్నది. మోహన్ భగవత్కు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వీళ్ళేమి కాస్ట్ లెస్ కానీ కాస్ట్ న్యూట్రల్ కానీ గారు లేదా వాళ్ళ ఎకనామిక్ యాంగిల్ ఒకటి లేకలేదు, వాళ్ళ పొలిటికల్ యాంగిల్ ఒకటి లేకలేదు. దీంతో సంస్థలు పెట్టుకొని దీంతో పార్టీలు పెట్టుకున్నాక జాతీయోద్యమ కాలంలో ఇటు లిబరల్స్ అటు కమ్యూనిస్టులు వాళ్ళు ఏ కులంలో వచ్చినా కొద్దిగా కుల లక్షణాలు లేకుండా బయట పనిచేసిన వాళ్ళు ఉన్నారా ఆ నిర్మాణాలలో? ఓకే, ఇటు లిబరల్స్లో ఉన్నారు కానీ వీళ్ళల్లో లేరు. అందుకే వీళ్ళు ఎవరైతే ఇది వస్తే దేశం బాగుపడుతుంది బాగుపడుతుంది అనుకున్న శూద్రులు ఉన్నారు, అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు కావచ్చు. ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు మొత్తం ఈ నిర్మాణము అటు బీజేపీ కానీ వీళ్ళు కానీ ఆవు అన్నిటికంటే ప్రధానం అంటున్నారు, మానవుల కంటే ఆవు ప్రధానం అంటున్నారు. తర్వాత ప్రభుత్వం నిర్మించే సైన్యం కంటే మా ప్రజా సైన్యం మంచిది అంటున్నారు, గొప్పదంటున్నారు. ఇది దేశాన్ని చైనా నుంచి, చైనా స్ట్రెంగ్త్ ఎంత అంటే వీళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంటే అనాలే. రెండవది, ఇంతవరకు వచ్చిన రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఇంతవరకు వచ్చిన విద్యా విధానం కానీ ఇప్పుడు మారబోయే విద్యా విధానం కానీ వీళ్ళకి ఇష్టం లేదు. ప్రకటించారు కదా కులాధారితమైన రిజర్వేషన్లు వద్దంటున్నారు, అక్కర్లేదని మోహన్ భగవత్ చెప్పిన. అంతేకాదు, ఇంగ్లీష్ విద్య వద్దంటున్నారు, మొత్తం దేశం హిందీ కావాలంటున్నారు. పోనీ వీళ్ళు ఏ ఇండస్ట్రీకి అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో, ఏ పాలక వర్గం అయితే సపోర్ట్ చేస్తున్నారో, పై రెండు కమ్యూనిటీస్ బ్రాహ్మణ బనియా పిల్లలు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు, దాన్ని వ్యతిరేకించట్లు. అదే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూళ్ళల్లోకి ఇంగ్లీష్ వస్తుంది అనగానే వీళ్ళు వీళ్ళ పక్షాన ఉన్న వాళ్ళు ఇది జాతి వ్యతిరేకత అంటున్నారు. అంటే వాళ్లకు లక్షల కోట్ల ఆస్తులుంటే అది దోపిడీ కాదు మంచిది. ఎప్పుడైనా ఈ సంస్థలు ఆదివాసుల పక్షాన్ని నిలబడి పనిచేసింది కనపడదు. మీరు టీవీ ఛానల్ తీర్చుకోండి, దళితులకు ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే వీళ్ళు పోయి నిలబడి వాళ్ళను రక్షించేది ఉండదు. ఏమైనా ఆవుకి ఏమన్నా అయితే పోతారు, పీఠాధిపతులకు ఏమన్నా అయితే పోతారు, పై కులాలకు ఏమన్నా అయితే పోతారు, ఇండస్ట్రీస్ట్లకు అయితే పోతారు. ఇప్పుడు ఆర్మీ వద్దంటున్నారు. సి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవాళ రక్షణ ఏందండి? ఆర్మీ ఒక న్యూట్రల్ ఆర్మీగా పనిచేసింది, లేకపోతే పాకిస్తాన్ లాగా మనం ఆనాడే కూలిపోయేవాళ్ళం. అది సర్దార్ పటేల్ కావాలి, సర్దార్ పటేల్ కావాలంటే ఎప్పుడో చెప్పిన సర్దార్ పటేలే ఇదే దృష్టితో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే, నెహ్రూ ఒక బ్రాహ్మణిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఆయన హేతువాది, తర్వాత ఆయన లిబరల్ డెమోక్రటు, ఆయన ఒక సోషలిస్ట్ విలువలు కలిగిన వాడు కానీ కాన్స్టిట్యూషన్ కాపాడు, లేకపోతే పాకిస్తాన్ లాగా. సో మీరు అన్నట్టు ఈ రకమైన మతపరమైన విభజన చేస్తే ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీకి నష్టమే ఉంటుంది, లాభం ఎలా అవుతుంది? లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఈ రాజ్యాంగం ఎన్నికలు లేకుండా మొత్తం క్యాప్చర్ చేసేద్దామని. ఓకే, పాకిస్తాన్లో ఎందుకు డెమోక్రసీ పడిపోయింది? జిన్నా పోయినాక, జిన్నా పోయినాక ఎందుకు పడిపోయింది అంటే వచ్చిన వాళ్ళు సైన్యం నిరంతరంగా సివిల్ దీంతో పోరాడింది, ఆ సైన్యంలో ఇట్లాంటి వాళ్ళు చేరారు.
ఇవాళ ఒక ఆయన మేధావి వీళ్ళు పోయి సైన్యంలో చేరితే మంచిదని చెప్తున్నాడట. అది అప్పుడు సైన్యం నుంచి ఇప్పుడున్న సిస్టమ్ను కూలగొట్టేస్తారు. అప్పుడు సైనిక పరిపాలన వచ్చేస్తుంది. పాకిస్తాన్లో ఏం జరిగిందో అది వస్తుంది. ఇది ఇది సైనిక రిక్రూట్మెంట్ అట్లా లేదు ఇక్కడ. లక్కీలీ ఇక్కడ ఒక డెమోక్రాటిక్ రిక్రూట్మెంట్ ఉన్నది. దీంట్లో వాళ్ళు పోయి చేరి, లేదా రెడ్ ఆర్మీ వస్తే రెడ్ ఆర్మీ పోయి చేరి, ఇది 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 కాదు మేధావులు సజెస్ట్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఈ ఆలోచనకు మొత్తంగా దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, శూద్రాగ్రకులాలతో సహా అందరూ అడ్డం తిరగకపోతే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం ఉన్నదో మోహన్ భగవత్ యొక్క ప్రకటన తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కంచాయలయ్య గారు. ఇది మొత్తానికి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ఈ దేశానికి శ్రేయస్కరం కాదు అన్నది అందరి వైపు నుంచి వస్తున్న వాదన. ఇది వాళ్ళకి స్పెషల్ లైవ్ షో. మరికొద్దిసేపట్లో ప్రైమ్ టైం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి 10 టీవీ ప్రజలే వార్తలు.